హాయ్ ఫ్రెండ్స్, సిఎస్డిఎస్ఏ 2023లో మహిళా కోటాను సమాంతరంగా అమలు చేయాలని కోర్టులో కేసు అయితే దాఖలైంది ఫ్రెండ్స్. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ యొక్క టీఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు మహిళల రిజర్వేషన్ను వర్టికల్గా అమలు చేయాలని నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని సవాల్ చేస్తూ వాళ్ళ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఆ వివరాలను కోర్టు ఇచ్చినటువంటి అప్డేట్ తీర్పుని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ అండ్ ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న డిఎస్సి 2023లో సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటిషన్ లేవనెత్తిన ఇతర అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు నోటీసులు కూడా జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ విచారణను నవంబర్15కు వాయిదా వేసింది. అయితే డిఎస్సి ద్వారా 5089 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని, అయితే మహిళా కోటాలో సమాంతర రిజర్వేషన్ కాకుండా వర్టికల్ రిజర్వేషన్ పాటిస్తుందంటూ బోడా శ్రీనివాసరావు సహా 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు వేశారు. డిఎస్సిలో మహిళలకు 33.33% బదులు 51% పోస్టులను కేటాయించారు. గ్రూప్ 1, గ్రూప్ 2 తదితర పోస్టుల్లో మహిళ రిజర్వేషన్లు సమాంతరంగా అమలు చేయాలని గతంలోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఆదేశాలను విద్యాశాఖ పాటించడం లేదని, ఉపాధ్యాయ నియామకాల్లో కూడా మహిళలు, వికలాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్లు సమాంతరంగా అమలు చేయాలి, ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలి అని పిటిషన్లో కోరారు. దీనిపై జస్టిస్ పి మాధవీదేవి విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సమాంతర రిజర్వేషన్ పాటించాలని ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది. సో తదుపరి విచారణ కూడా వాయిదా అయితే వేయడం జరిగింది. అసలు సమాంతర కోటా అంటే ఏంటి, మరియు వర్టికల్ కోటా అంటే ఏంటో పూర్తి వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.